హైదరాబాద్లో రెండో రోజు కూడా వరద తీవ్రత తగ్గలేదు. ముఖ్యంగా పాత నగరంలోని చాంద్రాయణగుట్ట దగ్గరలోని ఫలకనుమ ప్రాంతంలో వరద ఇంకా తీవ్రంగానే ఉధృతంగానే ఉంది. చాలా కాలనీలు ఇక్కడ ఇప్పటికి ఇంకా కూడా జల దిగ్బంధంలోనే ఉన్నాయని చెప్పొచ్చు. మనం ఇప్పుడు ఉన్నది అల్ జుబైల్ కాలనీ ఫలకనుమ ప్యాలెస్ దగ్గర చాంద్రాయణగుట్ట ప్రాంతంలోకి వస్తుంది. ఇక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, జిహెచ్ఎంసీ బృందాలు, రాష్ట్ర పోలీసు బృందాలు వీరంతా కూడా లోపల అంటే కాలనీల్లో జల దిగ్బంధంలో ఉండిపోయిన కుటుంబాలకి సహాయ వస్తు సామాగ్రిని అవసరమైనటువంటి సామాగ్రిని అందించడంతో పాటు అందులో ఇంకా వృద్ధులు పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని బయటకు తీసుకొస్తున్నారు. ముందుగా వీరు తమ దగ్గర ఉన్న బోట్లో కావాల్సిన సామాగ్రిని, ఆహార సామాగ్రిని, ఇతర కొవ్వొత్తులు, అగ్గిపెట్టులు, లేదంటే వాళ్ళకి నిత్యావసరాలు, మందులు, కొంతమందికి వీరికి కావాల్సిన సామాగ్రిని అందరినీ లోపలికి పట్టుకెళ్ళి అందిస్తున్నారు. అలాగే మరో బోట్లో తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఉన్న వారిని అంటే చిక్కుకుపోయి ఉన్న వారిని అందరినీ ఒక్కొక్క కుటుంబాన్ని తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఇవి చాలా చిన్న గల్లీలు, లోతు కూడా తక్కువ కాబట్టి పెద్ద పెద్ద పడవల్లో వెళ్ళలేరు. దాంతో తమకి ఒక పడవలో వెళ్ళి వచ్చేవాళ్ళు సాధారణంగా పడవలో 4 నుంచి 5 కూర్చోవచ్చు. అవసరమైతే కొన్ని సందర్భాల్లో సామర్థ్యానికి మించి కూడా వాళ్ళని తీసుకుని వచ్చి ఇక్కడ గట్టెక్కిస్తున్నారు. ఇక్కడ ఒకసారి తీసుకొచ్చిన అంటే రెస్క్యూ చేసి వచ్చిన వారికి ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు ప్రభుత్వం కల్పించింది. ముఖ్యంగా ముందుగా 1G రేట్లు పెట్టారు. వాళ్ళకి వచ్చిన తర్వాత ఇక్కడ వైద్య సౌకర్యం అందిస్తున్నారు. వాళ్ళు ఎవరైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలిస్తున్నారు. మిగతా వారిని ఎవరైతే ఆరోగ్యపరంగా బాగున్నారో వాళ్ళకి ఆహారాన్ని అందించి దానికి కూడా కొంతమంది వెహికల్స్ పెట్టారు. ఆ వెహికల్స్లో వాళ్ళకి ఎవరైనా కొంతమంది బంధువులు ఇళ్ళకి వెళ్తామంటే కనుక బంధువులు ఇళ్ళకి దింపేసి వస్తున్నారు. లేదు అంటే కనుక ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలకి తరలిస్తున్నారు. కొంతమంది మాత్రం ఈ రోడ్డు మొత్తం కూడా అంటే చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ నుంచి ఫలకనుమ రైల్వే స్టేషన్ వైపు వెళ్ళే ఈ రోడ్డు మొత్తం కూడా సహాయ చర్యలు చేపట్టే సిబ్బందితోటి అలాగే దానికి సంబంధించిన వాహనాలతోటి, పోలీసుల వాహనాలతోటి నిండిపోయింది. చాలామంది ఈ రోడ్డు మీదే ఉండి తమ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏంటంటే స్థానికులు చాలా పెద్ద ఎత్తున వాలంటీర్లుగా వచ్చి ఆహార సామాగ్రిని, అరటిపండ్లు కానీ, బిస్కెట్లు కానీ, ఇతరేతర బిర్యానీ పొట్లాలు కానీ, ఏది వీలైతే అది ఆహార సామాగ్రిని తీసుకొచ్చి స్థానికులు లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే యూత్ కూడా పెద్ద ఎత్తున నీటిలో దిగి, నడుంలోతు నీరు ఉన్నప్పటికీ కూడా మురిగ్గా ఉన్న ఏం పట్టించుకోకుండా స్థానిక యూత్ చాలామంది నీటిలో దిగి ఆ సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వ సిబ్బందికి, ఎన్డీఆర్ఎఫ్ యంత్రాంగానికి సహకరిస్తున్నారు. వాళ్ళు కేవలం ఎన్డీఆర్ఎఫ్ బోట్లో తీసుకెళ్లడమే కాకుండా యూత్ తమకు తాము స్థానికంగా ఒక ఐడియా వేసుకుని ఖాళీ పీపాలు, ఆయిల్ ట్యాంక్స్ ఉంటాయి కదా, వాటిని రెండు వైపులో పెట్టి వాటిపైన నిచ్చెనలు అడ్డంగా కట్టి దాన్ని చిన్న సైజు బోట్లాగా చేసి వాళ్ళు దిగి నడుస్తూనే సామాగ్రి మాత్రం తడవకుండా దాని మీద పెట్టి లోపలికి తీసుకెళ్లి సహాయం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నీరు మాత్రం ఇప్పుడు ఇంకా మనకి ఎంట్రన్స్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ గుండెల లోతు లేదా నడుంలోతు నీరు ఉంది, కానీ లోపలికి వెళ్ళేసరికి ఇంకా ఎక్కువ నీరు, లోతు ఎక్కువగానే ఉంది. అంటే ఎవరు ఇళ్లలోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఫస్ట్ ఫ్లోర్లోకి అసలు వెళ్ళే పరిస్థితి లేదు ఏ ఇంట్లో కూడా. దానికి కారణం ప్రధానంగా ఇక్కడ నాలా ఒకటి ఉంది. ఆ నాలా అంటే ముందే చెప్పుకున్నట్టుగా పల్ల చెరువు నుంచి వచ్చే నీరు ఆ నాలా ఈ చంద్రాయణగుట్టలో ఫలకనుమ రోడ్డు మీద నుంచి ఇటు వెళ్తుంది అన్నమాట. ఈ నాలా ఆక్రమణకు గురవడంతో ఇక్కడ ఎక్కువ నీరు నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయని మనకి ప్రాథమికంగా అవగాహన వస్తుంది. బట్ ఈ నాలాలోంచే కాకుండా పక్క నుంచి కూడా నీరు పంపించేందుకు గాను ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఈ నాలా పక్క నుంచి అంటే ఈ రోడ్డు పక్క నుంచి మరొక గండి కొట్టేస్తున్నారు. ఇక్కడ నాలాలోంచి నీరు ప్రవాహం ఎలాగో వెళ్తుంది, అయినప్పటికీ ఆ ప్రవాహ స్పీడ్ సరిపోదు. అందుకోసమని నాలాలోంచే కాకుండా పక్కన ఒక గండి కొట్టేయడం ద్వారా కూడా నీరుని తొందరగా పంపించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోడ్డు ఒక కట్టలా ఉంటుంది. ఈ రోడ్డు చివరి నుంచి వాళ్ళు గండి కొట్టేసి అక్కడి నుంచి మరింత ఎక్కువ నీరుని పంపించే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన పనులే మనం ఇప్పుడు చూస్తున్న దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నాయన్నమాట. దీనికి తోడు మరో ముఖ్యమైన అంశం, ఇక్కడున్న పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఈ నీరు ఇవాళ అర్ధరాత్రి కూడా తొలగేలాగా లేదని కొంతమంది సిబ్బంది మనతో అనధికారికంగా చెప్పారు. బహుశా రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ కాలనీలు జల దిగ్బంధంలోనే ఉండే అవకాశం ఉందని, నీరు వెళ్ళడానికి మరింత సమయం పడుతుందని, ఇప్పుడు నాలాలో వెళ్తున్న స్పీడు ఆ నాలా సామర్థ్యం సరిపోవట్లేదు, కొత్తగా గండి కొడుతున్నారు, ఆ గండి పనులు ఇంకా ఈరోజు సాయంత్రానికి కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, ఆ గండి పనులు పూర్తవ్వాలి. ఆ గండి కొట్టినప్పటికీ కూడా అంత ఎక్కువగా నాలాల్లోంచి కాలనీల్లోంచి నీరు బయటకు వెళ్తుందని వారు ఊహించట్లేదు. సో బహుశా రేపు మధ్యాహ్నం వరకు అంటే శుక్రవారం మధ్యాహ్నం వరకు కూడా ఈ కాలనీలు జల దిగ్బంధంలోనే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు తమ దగ్గర ఉన్న టూరిజం డిపార్ట్మెంట్ బోట్లకు సంబంధించి తమ దగ్గర ఉన్న బోట్లో కొంతమంది జనాన్ని తీసుకొస్తున్నారు. కానీ ఆ సహాయక చర్యలు ఇక్కడ ఉన్న బాధితుల సంఖ్యతో పోలిస్తే అంత సరిపోవని, లేదా బాధితుల సంఖ్యతో పోల్చినప్పుడు సహాయక చర్యలు సామర్థ్యం, సహాయక చర్యలు చాలా తక్కువగా ఉన్నాయని అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు.